హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం కేంద్ర ప్రభుత్వం నుంచి మరో ఐదు కొత్త రూల్స్ అయితే ఇప్పుడిప్పుడే రావడం జరిగింది ఆ రూల్స్ ఏంటని తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు తెలియాలి అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయితే చాలు అప్డేట్స్ అని మీకు అందిస్తూ ఉంటాను ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఆ రూల్స్ ఏంటి ఒకసారి చూద్దాం అయితే ఆగస్టు నుంచి మనకు అమల్లో వచ్చిన రూల్స్ ఏంటి ఒకసారి చూసిపోయే ముందు ఇక్కడ చూడొచ్చు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు రోజుల్లోనూ కూడా వేతం అయితే క్రెడిట్ అవుతుంది అలాగే వచ్చేసరికి ఆర్బీఐ పెంచిన ఏటీఎం ఇంటర్చేంజ్ ఛార్జీలు కూడా అమల్లోకి వస్తాయని మనకైతే తెలుస్తూ ఉంది అలాగే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర కూడా మారనుంది ఇండియా పోస్ట్ డోర్ స్టెప్ సర్వీసులు కూడా అదనపు ఛార్జీ అమలు కానుంది ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లకు కొత్త ఛార్జీలు అమలు అలాగే హోండా కార్ల ధరలు పెరిగే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నా కదా మనకైతే ఆగస్టులో వచ్చే అతిపెద్ద రూల్స్ వచ్చిన రూల్స్ ఇవే సో ముఖ్యంగా చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు రోజులను కూడా వేతనాలైతే క్రెడిట్ అవుతాయని మనకి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది అలాగే ఆర్బీఐ పెంచిన ఏటీఎం ఇంటర్చేంజ్ ఛార్జీలు కూడా అమలుకు వస్తాయని ఆగస్టులో తెలియజేస్తున్నారు అలాగే ఆగస్టులో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర మారనుందని మనకి ఇప్పుడే సమాచారం అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్లు కూడా కొత్త ఛార్జీలు అమలు అవుతాయి అంటున్నారు హోండా కార్ల ధరలు కూడా పెరిగే అవకాశం అయితే ఉందని మనకి ఇప్పుడు ఇప్పుడు అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇటువంటి అప్డేట్స్ మీకు డైలీ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి జై హింద్